విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం సోమదేవిపల్లి గ్రామం వద్ద వరహానిధి నీటి ఉధృతికి కోతకు గురైన ప్రాంతంలో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ డిమాండ్ చేశారు. సోమదేవపల్లి గ్రామం నుంచి స్థానికులు జన సైనికులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు శివదత్ పాదయాత్ర చేపట్టారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. శివదత్ మీడియాతో మాట్లాడుతూ, సోమదేవపల్లి గ్రామంలో వరదలు వచ్చిన ప్రతిసారి వరహానది ఉధృతికి రోడ్డుగట్టు కోతకు గురై గ్రామ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారని, దీనిపై శాశ్వత పరిష్కారం చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని శివదత్ అన్నారు. సోమదేవపల్లి గ్రామ సమస్య మీద ఎస్రాయవరం మండలంలో ఉన్న ఈ గ్రామం ఆగిరిపేట నియోజకవర్గానికి చెందింది. ఈ గ్రామ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆల్రెడీ గతంలో కూడా మేము స్థానిక ఎమ్మెల్యేని, అధికారుల్ని రిక్వెస్ట్ చేశాం రమ్మని, జనసేన పార్టీ తరఫున హెచ్చరించాం. అయినా సరే వాళ్ళు రాలేదు, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. దీంతోపాటు ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. ఎవరు మారినా ఏం చేసినా వరాహనది పొంగిన ప్రతిసారి, వర్షాకాలం వచ్చిన ప్రతి సంవత్సరం సోమదేవపల్లి గ్రామ ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న మా జనసేన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున భారీగా పాదయాత్రలో వెళ్ళి సోమదేవపల్లి నుంచి ఎస్రాయవరంలో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన దీని మీద ఆల్రెడీ 35 లక్షలు పెట్టి తాత్కాలిక పరిష్కారం కోసం శాంక్షన్ చేసిన నిధులన్నీ కూడా, వాటితో వేసిన రోడ్లన్నీ కూడా ఈరోజు నీటపాలు అయిపోయాయి. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వెంటనే కలెక్టర్ గారికి రూట్ చేస్తూ, ఫార్వర్డ్ చేస్తూ లెటర్ని పంపించడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా పంపిస్తామని చెప్పారు. ఖచ్చితంగా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. ఈసారైనా స్పందించి మా డిమాండ్ ఒకటే, సోమదేవపల్లి గ్రామ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున చేసే డిమాండ్ అంటూ ఉందంటే, అక్కడున్న గ్రోయిని తక్షణమే తొలగించడం, రాయి కట్టు వేసి ఆ గ్రామాన్ని కాపాడడం, ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించాలి, గ్రోయిన్ని తొలగించాలి. ఈ రెండు డిమాండ్లతో ముందుకు వచ్చాము. ఈరోజు ఇచ్చిన వినతిపత్రాన్ని అక్కడ ఇచ్చిన దాంట్లో ఇదే మెన్షన్ చేశాము. ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. స్పందించకపోతే కొన్నాళ్ళు చూసి వారు కానీ ఏ పరంగా కూడా దీని మీద స్పందించకపోతే జనసేన పార్టీ తరఫున సోమదేవపల్లి గ్రామ పెద్దలందరం కలిసి, వాళ్ళందరితో కలిసి అదే సోమదేవపల్లిలో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడే నిరాహారదీక్ష చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తూ, మా ఈ ప్రోగ్రాంకి, మా ఈ కార్యక్రమానికి ఇంతగా సహకరించిన జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, సోమదేవపల్లి గ్రామ పెద్దలకి, పిల్లలకి, అక్కలకి, చెల్లెలకి, తల్లులకి, అందరికీ, అలాగే మీడియా మిత్రులకి